పీఠం 68వ పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణలు తెలుగు భాషలకు అనువదించారు. మొత్తం 7 భాగాలుగా అనువదించి దేవుని స్వరం అనే పేరుతో సెప్టెంబర్ 7వ తేదీన తిమ్మాపురం ఆకుండి శ్రీ లక్ష్మీ స్మారక గోశాలలో ఆవిష్కరించనున్నారు. దేవుని స్వరం పుస్తక ఆవిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇటువంటి గొప్ప గ్రంథం ఆవిష్కరణ కాకినాడలో జరగడం ఈ ప్రాంతవాసులు చేసుకున్న అదృష్టమని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జరగబోయే సభ నిజానికి పీఠాధిపతులు తెలుగు జాతికి అంతటికీ కూడా చేస్తున్నటువంటి మహోపకారం. 13వ ఏట తన ప్రమేయం లేకుండా సన్యాసాశ్రమం స్వీకరించి 87 చాతుర్మాస్యాలు చేసి శతవర్ష శేఖరులై బ్రహ్మీభూతులు అయ్యారు. ఇప్పుడు ఆ దేవుని స్వరం అన్న పేరుతో వస్తున్న పుస్తకంలో విఘ్నేశ్వరుడి దగ్గర మొదలుపెట్టి ఇది మనకి తెలుసుకోవాలనుంది అంటే అది అందులో కనపడదన్న విషయం ఉండదు. అన్ని విషయాలు మాట్లాడారు. ఇంత గొప్ప గ్రంథావిష్కారం మన కాకినాడ పట్టణంలో జరగడం నాకు నేనైతే వ్యక్తిగతంగా ఒక పెద్ద పండగ కింద ఒక పవిత్రమైన రోజుగా భావిస్తున్నాను. నేనైతే వ్యక్తిగతంగా దాని మీద ఎంత ముచ్చట పడ్డానంటే దానికోసం ఒక ప్రత్యేకమైన పెట్టి చేయించాను. రాబోయే కాలానికి కూడా అదొక ప్రాచీన వస్తువుగా మిగిలిపోయేటట్టుగా గోశాలలో దాచాలని ఆ పెట్టె కూడా ప్రత్యేకం చేయించాను. అంటే మీరు దాని మీద ఎంత పవిత్ర భావనతో ఉన్నారో మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు 7వ తారీఖున జరగబోయే సభ నిజానికి